కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు కృష్ణ గోపిక అవతారాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక గోకులంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాని అంటాయి. గోకులంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు అక్కడికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల్ని గుడి గురించి సంబంధించిన విషయాలు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. వసుదేవ సుతం దేవం కంస తానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కాకినాడ అశోకనగర్ గోకులంలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ స్వామి వారి జన్మదినోత్సవ మహోత్సవ వేడుకలు ఈరోజు అనగా సోమవారం శ్రావణ భవల అష్టమి మరియు మంగళవార నవమి రోహిణి నక్షత్రమున ఈ రెండు రోజులు కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు. రేపు ఉదయం స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా విశ్వక్షేమ పూజ ప్రారంభించి తర్వాత పుణ్యహవాచనం అష్టకలశ స్థాపనం అభిషేకం స్వామివారికి విశేష సహస్రనామార్చన అగ్ని ప్రతిష్ఠాపనతో ఈ యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు కార్యక్రమాలు రేపు ఉదయం స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇవన్నీ కూడా శ్రీ నారాయణ మురళీ గారు ఉమాబిందు దంపతులు అధ్యక్షతలో ఈ యొక్క కార్యక్రమ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించబడతాయి. అలాగే ఈ యొక్క కోవిడ్ నిబంధనలు అందరూ కూడా భక్తులందరూ పాటిస్తూ ఒక భక్తులంతా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు భక్తులు. హరే కృష్ణ. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యంత వైభవంగా మన కాకినాడ పట్టణంలో గోకులంలో కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మన గోకులంలో స్వామివారి పుట్టినరోజు వేడుకలు జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్వామివారికి అష్టకలశాలతో అభిషేకము తర్వాత పూర్ణాహుతి రేపు స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తరుపరి స్వామివారికి పుష్పయాగం ఉంటుంది పవళింపు సేవ ఉంటుంది. అలాగే గోవింద నిబంధనలు పాటిస్తూ మన గోకులంలో భక్తులందరూ కూడా విశేషంగా రావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గోకులం రావడం చాలామంది భక్తులు చాలా స్వామిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ కృష్ణుడి మీద అలాగే కళ్యాణం చేయించుకున్న పిల్లలందరికీ కూడా వారికి వివాహం త్వరగా జరుగుతుందని ఒక ఇక్కడ చాలా నమ్మకం ఈ గోకులంలో. కావున రేపు స్వామివారికి రేపు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈరోజు అభిషేకము విశేష అర్చన ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని ప్రార్థిస్తూ వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాకినాడ నగర ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ వేయించేసినటువంటి గోకులమునందు వెలిసి ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క జన్మాష్టమి సందర్భంగా గోకులంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించినటువంటి గోకుల దేవాలయమునందు సాయంత్రం ఉట్టి మహోత్సవ కార్యక్రమం నిర్వహించున్నారు. భక్తులందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క రోజున శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుని ధన్యులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మహత్తరమైన నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా ఈ భగవంతుడికి దర్శించుకునే భాగ్యం కల్పించిన ఈ యొక్క టెంపుల్ నిర్మాణదాతలు కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ నగర ప్రజలందరూ కూడా ఈరోజు టూ మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి ఈ యొక్క
కార్యక్రమం తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరి కీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం స్వామి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉట్టి ఈ మహోత్సవం సాయంత్రం నిర్వహిస్తాము. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.